దినం ఉదయ కాలం ఫలభరితమైన జీవితాన్ని గురించి ఈ మధ్యాహ్న కాలం క్రైస్తవ జీవితంలో ఎదుగుదల గురించి దేవుడు మన ఎదుటికి తీసుకుని వచ్చిన తలంపులతో పాటు ఉదయం మీకు అందించబడిన ధ్యానం మూసిన తలుపుల వెనకాల దాగి ఉన్న నాలుగు ఆశీర్వాదాలు మీ ఎందుకు తీసుకురావడం జరిగింది ఈ మధ్యాహ్నం సెషన్లో మూసిన తలుపుల వెనకాల దాగి ఉన్న రెండు ఆపదలు చెప్తాను ఉదయం నాలుగు ప్రయోజనాలు ఈ సాయంకాలం రెండు ప్రమాదాలు ఈ మధ్యాహ్నం సెషన్లో సహజంగా భోజనం చేసి ఉంటారు కదా నిద్రాభారం చాలా మందిలో కనపడుతూ ఉంటుంది ఎక్కువ మంది బీపీఎంఏ ఉంటారు బీపీఎంఏ అంటే అదేం కొత్త డిగ్రీ అనుకోవాకండి బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అనమాట మనుషులు ఎక్కడే ఉంటారు కానీ మనసులు అన్ని స్థలాల్లో తిరుగుతూ ఉంటాయి మనుషులు మాత్రం ఇక్కడ కనపడతారు ఇక నిద్రపోయే వాళ్ళు ఏమో మూడు రకాలుగా ఉంటారంట మధ్యాహ్నం మీటింగ్లో మొదటి రకం ఎస్ లీజనర్స్ అంటారు రెండవ రకం వై లీజనర్స్ అంటారు మూడవ రకం స్టేబుల్ లిజనర్స్ అంటారు ఏంటండి ఎస్ వై స్టేబుల్ అని అనుకుంటారేమో ఎస్ అంటే వీళ్ళు కొంతమంది నిద్రపోయేటప్పుడు నిద్ర వచ్చి ముందు కూగుతారు ఇలాగా వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుందంటే ప్రసంగి ఇక్కడ ఏం చెప్పిన సరేనండి అవునండి అవునండి రెండవ రకం ఎవరంటే వై లిజనర్స్ అంటే వీళ్ళు నిద్ర ఆపుకోలేక వెనక్కు ఊగుతారు వీళ్ళు ప్రసంగికుడికి ఏమి మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది అంటే ఇంకెంతసేపు చెబుతావా నువ్వు ఇంకెప్పుడు ముగిస్తావా నువ్వు అన్నట్టు ఉంటుంది మూడవ రకం ఎవరంటే స్టేబుల్ లిజనర్స్ అంటే పక్కన వాళ్ళకు కూడా అనుమానం రాదు నిద్రపోవటం వాళ్ళకు ఒక వరం కళ్ళు తెరిచి నిద్రపోగలరు అనుమానం రాకుండా నిద్రపోగలరు చేపల కూర తిని తిని చేప నిద్రపోతారు అలా ఉండకూడదని కోరుతున్నాను నేను కూడా క్లుప్తమైన సందేశం మీ ముందుకు తీసుకొస్తాను పరమగీతము గ్రంథము ఐదవ అధ్యాయం పరమగీతము ఐదవ అధ్యాయం రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను నేను నిద్రించితనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయ నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నాకు తలుపు తీయమనుసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు ఉదయం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అనే మాట మనం విన్నాం ఉదయం మనం విన్నదానికి ఇప్పుడు వినబోయేదానికి తేడా ఏంటంటే అక్కడ తలుపు వేసుకొని ప్రభువుతో కనెక్ట్ అయ్యి చేసేది కలిగి ఉండే జీవితం ఇక్కడ ఈ మధ్యాహ్నం మనం చూడబోయేది ప్రభువుతో డిస్కనెక్ట్ అయిన జీవితం రెండు తలుపు వెనకాలే ఉంటాయి ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగములో పరమగీతము గ్రంథాన్ని సులమును షోలంమితి మధ్య జరిగిన సంభవంగా చెబుతుంటారు అయితే ఒక విశ్వాసికి ప్రభువుకు ఉండే సంబంధాన్ని బట్టి కూడా ఆలోచన చేయవచ్చు షోలంమితి యొక్క ఒరిజినాలిటీ ఆమె యొక్క అసలు రూపం మొదట అధ్యాయంలో కనబడుతుంది మొదట అధ్యాయంలో మనం ఒక మాట చదువుదాం రండి ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ఎరుషలేము కుమార్తెలారా నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అని అంటుంది తర్వాత నేను నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి అని కూడా అంటుంది అంటే ఒక మాట మనకు అర్థమవుతుంది ఈవిడ ఆ ప్రాంతంలో గొర్రెలు కాచుకునే ఒక అమ్మాయి ఎండ తగిలింది కోరుకో తగింది కాదు సౌందర్యవంతురాళ్ళు ఎంతోమంది ఉంటే సులోమోను ఈవి ప్రేమించి అంతఃపురంలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చదువుతాం మనం అర్థం చేసుకుంటాం మొత్తానికి ఈ నల్లటిది ఈ ఎండ తగిలినది సులోమోను యొక్క ప్రేమకు నోచుకొని అంతఃపురానికి ఎండలో ఉండవలసింది చల్లదనానికి బయట ఉండవలసింది అంతఃపురంలోనికి వచ్చింది ఒక విశ్వాసిగా మనల్ని మనం ఆలోచించేద్దాం క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము అనేది చరిత్రలోనే కాదు మన చరిత్రలో కూడా ఉంటుంది యేసు ప్రభువుని ఎరగక పూర్వము మన జీవితాలు కూడా కోరుకో తగినవి కావు మన జీవితాల చరిత్రలన్నీ ఆకర్షణీయమైనవేం కావు మనము కూడా లోకములో చిన్న చూపు చూడబడిన వారమే తృణీకరించబడిన వారమే ఎన్నిక లేని వారమే దేవుని ఎన్నికకు రాని వారమే అసలు లోకం లెక్కలో మనం లేని వారమే పౌలు కొరింతీలకు రాస్తూ మొదటి పత్రికలో మొదటి అధ్యాయులు అంటాడు కదా జ్ఞానులైనను గొప్ప వంశం మీరు పిలవబడలేదు అని ఉదాహరణకు ఆలోచిద్దాం ప్రపంచంలో ఉండే వెయ్యి మంది జ్ఞానులను సెలెక్ట్ చేశారనుకోండి మనం ఉంటామా అందులో మీరుంటారో లేదో నాకు తెలియదుగా నేను ఖచ్చితంగా ఉండదాం ప్రపంచంలో ఉండే వెయ్యి మంది ధనవంతుల్ని సెలెక్ట్ చేశారనుకోండి మనం ఉంటాం అందులో మీ సంగతి తెలియదు నేనుండను ప్రపంచంలో ఉన్న తెలివి కలిగిన వారిని సెలెక్ట్ చేశారనుకోండి నేను ప్రపంచంలో ఉండే గొప్ప వారిని సెలెక్ట్ చేశారనుకో అందులో కూడా నేను ఉండను నైపుణ్యాలు కలిగిన వారిని సెలెక్ట్ చేశారు కూడా అందులో కూడా నేనుండను ఇలాంటి వారిమైన మనలను ఆయన ఎన్నుకొని తన బిడ్డలుగా చేసుకున్న తర్వాత కాలం గడిచే కొద్దీ ఒక నిర్లిప్త నిరాసక్తత ఆసక్తి లేని తనం విశ్వాసుల్లో చోటు చేసుకుంటుంది అది ఈ పరమగీతము ఐదవ అధ్యాయం యొక్క సారాంశం ఎండలో ఉన్నదాన్ని చల్ల ప్రదేశానికి తీసుకొస్తే నల్లని దాన్ని చల్లగా చల్లగా ఉండే స్థలానికి తీసుకొని వస్తే ఆయనేమో బయట పనులన్నీ చూసుకొని వస్తే తలుపు తీ అని తలుపు తడతంటే ఈవిడేమంటుంది చూడండి మూడో వచనం రెండవ వచనం చివరి భాగం నాకు తలుపు తీ మనసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు మూడో వచనం నుంచి ఆవిడ చెప్పే సాకులు కనబడుతున్నాయి చూడండి నేను చదువుతారా వస్త్రము తీసివేసిని అందరూ కలిసి చదువుదాం నేను వస్త్రము తీసివేసితిని నేను మరలా దాని ధరింపనేలా అంటే ఈవిడ లేచి తలుపు తీయడానికి ఏమి సాగు చెప్తుంది ఇప్పుడు చదివిన మాటే ఏమి సాగు చెప్తుంది నేను వస్త్రం తీసేశాను మళ్ళా ఎందుకు వేసుకోవాలి అంటుంది నేను ఇక్కడ మాట్లాడుగనా అసలు ఈవిడ వస్త్రం ఈవిడ వేసుకోవడానికి రీజన్ ఎవరు ఆ తీసుకొచ్చిన ప్రియుడే లేకపోతే నిజానికి ఎక్కడ ఉండాలి ఈవిడ బయట ఉండాలి ఆవిడ్ని తీసుకొని వచ్చి లోపల పెడితే ప్రియుడే వచ్చి ప్రేమించిన ప్రియుడే వచ్చి తలుపు తడతంటే ఆయనకు చెప్పే జవాబు ఏంటి నేను వస్త్రం తీసేశాను మళ్ళా ఎందుకు వేసుకోవాలి తర్వాత మాట నా పాదములు కడుగు కొంటిని మరలా వాటిని మురికి చేయనేలా అంటే కాళ్ళు కడుక్కుందంట మొన్నటి దాకా ఎక్కడ తిరిగేది అదే కొండల దగ్గర అంటే ఏముంటుంది మట్టి దుమ్ము బురద ఇప్పుడు ఆ స్థితి నుంచి రప్పించి ఆ స్థితి నుంచి రక్షించిన ప్రియునికి ఏమిటి చెప్పే సాకు ఏంటి బట్టలు ఇచ్చిన ఆయనకి బట్టల సాకు చెప్తుంది శుభ్రమైన స్థలానికి తీసుకొచ్చిన ఆయనకి నేను మురికవుతానేమో అని అనుకుంటుంది నేను మరలా మురికి చేయనేలా ప్రియులారా మనం వాళ్ళిద్దరి కోసం కాదు మన కోసం ఆలోచిస్తున్నాం యేసు ప్రభు ఎరగక మునుపు మనకు నిజానికి ఎవరన్నా విలువిచ్చేవాళ్ళ ఆయన ఎరిగిన తర్వాత కదా కాస్త కోస్తో విలువ వచ్చింది ఆయన నమ్ముకున్నందుకు కదా మనకు ఒక గుర్తింపు వచ్చింది క్రొత్త నిబంధనలో లాజరును మనం గమనిస్తే మరియా మార్తల సహోదరుడు చచ్చిపోయినవాడు సమాధిలో కుళ్ళిపోవలసిన వాడు ప్రభువు బేతనియాకు వచ్చినప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చుంటే ప్రభునే కాక లాజర్ను కూడా చూడటానికి చాలామంది వచ్చారు ఆ గుర్తింపు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ప్రభు వల్ల వచ్చింది ఈరోజు ఒకప్పుడు మనం దీన స్థితిలో తక్కువ స్థితిలో ఆర్థికంగా కానీ మరి ఏదైతే పరమయంగా కానీ చాలా తక్కువ స్థితిలో ఉన్న మనకు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపును మనం సరిగా గుర్తించకుండా స్వప్రయోజనానికి వాడుకుంటే జరిగే పర్యవసానాలు ఏంటో ఈ ఐదవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది ఈవిడ చెప్తున్న సాక్ ఏంటి నేను బట్ట తీసేశాను మళ్ళీ అలా ఎలాగ వేసుకోవాలి నేను కాళ్ళు కడుక్కున్నాను మళ్ళీ ఎందుకు మురికి చేసుకోవాలి ఇది అంటుంద కానీ నా కోసం ఈ ప్రియుడు ఎంత చేశాడో ఆ సమర్పణ గుర్తుకు రావట్లా ప్రియరారా నేడు దినాల్లో క్రైస్తవ విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారు ఆదివారం ఆరాధన చేసేటప్పుడు ఇందాక సహోదరుడు చెప్పాడు అలవాటైపోయిన పదాలు పలికేటప్పుడు మాత్రం నా కోసం నువ్వు రక్తం కార్చావు ప్రభావ ఎంత త్యాగం చేసావు ప్రభావ అని పెదాలతో పదాలు ఉచ్చరించడానికి అలవాటు పడ్డారు కానీ మరి ఆ ప్రభువు కోసం ఏమి శ్రమ పడుతున్నావు ఏమి త్యాగం చేస్తున్నావు ఏమి ప్రయాస తీసుకుంటున్నావు కుదురుగా గంట కూర్చొని వాక్యం వినాలంటే ఎత్తిపోతుందే ఏమి త్యాగం చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం ఆలోచించేద్దాం ఈవిడ ఆ సాకు చెప్తుంది ఉదయం నుండి సాయంత్రం దాకా ఎండలో కాలవలసిన రోజులు గుర్తుకు రావడల్లా బురదలోనే దుమ్ములోనే తిరిగిన రోజులు గుర్తుకు రావడల్లా ఇప్పుడు సుఖపడిన స్థితిలో ఉంది ప్రియులారా నేటి క్రైస్తవ విశ్వాసులకు కూడా పట్టిన అనారోగ్యకరమైన స్థితిదే దీని గురించే అపోస్తరుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇలాగన్నాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు దేవుని సేవకులు రాజారావు గారు దాని వ్యాఖ్యానం చేసేటప్పుడు ఇలాగన్నాడు అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అపాయకరమైన కాలములు అంటే ఏంటంటే అంచె దినాలలో అపాయం ఏంటంటే మనుషులే అపాయం అన్నాడు ఆయన ఎవరు అపాయం కాలాలు కాదు అపాయం మనుషులే అపాయం ఎందుకంటే అక్కడ కాలాలని చెప్పి అంతా మనుషుల గురించే రాశాడు ప్రియులు ధనాపేక్షలు బింకములాడు వీళ్ళందరూ ఎవరు కాలం కాదు అది మనుషులే మనుషులే అపాయం దాంట్లో చివరి జాబితా ఏం చెప్పాడో గుర్తుందా మీకు దేవుని కంటే ఆ సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఆ తరంలో మనం బ్రతుకుతున్నాం దేవుని కంటే సుఖానుభవముని ఎక్కువగా ప్రేమించే తరంలో బ్రతుకుతున్నాం ఆలోచన చేయండి సోదరులారా సోదరీలారా జాగ్రత్త ఈ స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపిస్తే కృతజ్ఞత కలిగి ఉండవలసింది పోయి ఈవిడ తలుపు వేసుకొని ప్రియుడితో సంబంధం లేకుండా బ్రతుకుతుంది ఆయనే వచ్చి తలుపు కొడుతున్నాడు తలుపు కొడితే చుళ్ళిపడి లేచి అయ్యా వస్తున్నాను నీ వల్లే కదా నేను ఇక్కడున్నాను నీకు తలుపు నేను ఎవరికి తీస్తానయ్యా అని అనాలి లెక్క ప్రకారం కానీ ఈవిడేమంటుంది వస్త్రం తీసేసాను మళ్ళీ అట్ట వేసుకోమంటావు కాళ్ళు గడుక్కున్నాను మళ్ళీ ఎలా మురిగి చేసుకోమంటావు ప్రియులారా దేవుడు మన కోసం చేసిన సమర్పణను మర్చిపోతే మనం కూడా చెప్పేది సాకులే దేవుని సమర్పణను వారి జీవితంలో జరిగిన కార్యాలను మరిచిపోయిన విశ్వాసులు సాకులు చెబుతూ బ్రతుకుతారు దేవుని కోసం కష్టం ఈవిడ చేసిన పొరపాటు ఏంటంటే సుఖం సుఖం సుఖాన్ని ప్రేమించటం దేనికంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా మరి ఆ సుఖాన్ని ప్రేమించడానికి మనం అలవాటైపోయామా తలుపు వేసుకొని ప్రార్థన చేయవలసిన వారు ప్రభుతో సహవాసం చేయవలసిన వారు తలుపు మూసుకొని సుఖపడుతున్నారు క్లోజింగ్ ద డోర్స్ అండ్ ఎంజాయింగ్ లైఫ్ ఆయన కోసం ఏమీ కష్టపట్టలేదు ఒక సాంఖ్యక శాస్త్రపు లెక్క ఇలా వేశారు చాలా కాలం క్రితం నేను చదివాను వంద మంది ఉన్న సంఘములో కేవలం పది శాతం మంది మాత్రమే వాక్యం వింటారట వారిలో కూడా ఐదు శాతం అంటే పదిలో సగం ఐదు శాతం మంది మాత్రమే కాస్త ప్రార్థన చేసుకుంటారట వారిలో ఐదు శాతంలో మళ్ళీ ఇంకో మూడు శాతం తీసేస్తే రెండు శాతం మంది మాత్రమే దేవునిని సంఘాన్ని ప్రేమిస్తారట ఒక్క శాతం మంది మాత్రమే దేవుని కోసం కష్టపడే వాళ్ళు ఉంటారట ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా ఆలోచన చేయండి మనం ఏ గుంపులోనికి వెళ్తాం ఏ గుంపులోకి వస్తాం ఆయన కోసం ప్రయాసపడే వారిమా సాకులు చెప్పి తప్పించుకునేవారి తలుపులు రెండిటి కొరకు వేసుకోవచ్చు ప్రార్థన చేయడానికి వేసుకోవచ్చు పాపం చేయడానికి కూడా వేసుకోవచ్చు పాపం చేసేవాడు కూడా తలుపు వేసుకుంటాడు ఒకసారి కృష్ణా జిల్లాలో ఒక ఊరు వెళ్తే ప్రక్కనే రాత్రి కేకలేని ఏ తలిపాయి తలుపాయి అన్నారు ఏంటండి అని అడిగాను ఇంటి వాళ్ళని మా సినిమా హాల్ పక్కనేనండి అందుకని ఆ కేకలు వేస్తుంటారు ఇప్పుడంత తలుపు తీసినప్పుడు అని అంటే సినిమా చూసేవాడికి ఏం కావాలి వేయాలి అంటే తలుపు మూసి ప్రార్థన చేసుకోవాల్సిన అనుభవాన్ని తలుపేసి పాపం చేయటానికి విశ్వాసులు కూడా అలాగే అలవాటయ్యారు ఒకరోజు మా సంఘాలో విజిట్ చేద్దామని వెళ్ళాను ఇంటికి వెళ్తే ఆ కుటుంబం లేరు అన్న లైట్లు తీసేసి ఉన్నాయి వెనక్కి వస్తంటే ప్రక్కన ఆవిడ ఒక అమ్మగారు అడిగారు ఏంటి బాబు వచ్చారంటే ఇట్లా సంగతి వాళ్ళ కొరకు వచ్చాను వాళ్ళు లేరు కదా వెళ్ళిపోతున్నాను అన్నాను ఉన్నారు కదా అని అంది లేరమ్మా లేరు అన్నీ ఆఫ్ చేస్తున్నాయి అంటే లేదు లేదు ఉన్నారు అని ఖచ్చితంగా చెప్తుంది సరే వెళ్దామని వెళ్ళాను వెళ్తే లోపల నుండి సౌండ్ లేని పడుతున్నాయి అంటే ఏదో బయట ఎవరు లేనట్టున్నారు లోపల మాట్లే టీవీ సౌండ్ వినపడుతుంది ఆ లైటింగ్ కూడా డిమ్గా కనపడుతుంది అద్దం తలుపులోంచి సరే వెంటనే నేను మాట్లాడితే సౌండ్ వస్తుంది నా స్వరం గుర్తుపడతారేమోనని బయట నిలబడి తలుపు కొడుతున్నా ఎవరో వచ్చారు చూడవే అంది అంటే ఆవిడ ఏం పట్టించుకోలే కూతురు మళ్ళీ నేను అలాగే తలుపు కొడుతున్నా ఎవరా మనిషి అంది లోపల నుంచి నోరు ధరిస్తే గుర్తుపెట్టేసి లేనిపోయిన యాక్షన్ అని నేను అలాగే తలుపు కొడుతున్నాను ఎవరు అర్థం అవల అంత మూడోసారి మళ్ళీ గట్టిగా మళ్ళా కాసేపు చూసి చూసి మళ్ళీ తలుపు కొడతారు చూడవే ఎవరో అంది నాలుగోసారి గట్టిగా తలుపు తీసి చూసింది కూతురు అమ్మా అన్నయ్య అంది నుంచి సౌండ్ ఏం మార్చు ఛానల్ మార్చు మార్చు అంటారు తలుపు తీశారు లోపలికి వెళ్ళేటప్పటికి కాగా నా ప్రియ సహోదరులారా నిన్న పడుతుంది వీళ్ళు తలిపేసుకొని ఏం పని చేస్తున్నారు బయట వాళ్ళకేమో ఇంట్లో లేరని బిల్డప్ తలుపేసుకొని మొత్తం ఇంటిల్లిపాది లోపల కూర్చొని చూస్తున్నారు వీళ్ళు కూడా తలిపేసుకొనే ఉన్నారు డిస్కనెక్టెడ్ లైఫ్ దేవునితో కానీ సంఘంతో కానీ పరిచర్యతో కానీ ఏ సంబంధము లేకుండా సుఖపడే బ్రతుకది ఈవిడికి పట్టిన దరిద్రమైన రోగం అదే సుఖ రోగం ఏమి రోగం అది సుఖరోగం సుఖపడే రోగం దేవుని వాక్యం శ్రమపడు అని చెప్తుంది మూడు ఆధారాలు నేను మీకు చూపిస్తాను రండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం ద ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్ చాప్టర్ ఫోర్ వర్స్ వన్ చదువుతారా ఒకటవ పేతురు నాలుగు ఒకటి దొరికిందా అండి గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని ఆయన శ్రమ పడ్డాడు మన ప్రియుడు మన కాపరి మన ప్రభువు మన రక్షకుడు ఆయన శ్రమ పడ్డాడు ఆ మనస్సును మనం ఏం చేయాలి వస్త్రంగా కాదు ఆయుధంగా ధరించుకోవాలి అది మన ఆయుధం అంటే శ్రమపడడం కొరకు ప్రోత్సహిస్తున్నాడు పేతురు సరే పేతురు ఆ మాట అన్నాడు పౌలేమన్నాడు చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ముప్పై వచనం ఫిలిపి పత్రిక ఒకటి ముప్పై క్రీస్తునందు విశ్వాసముంచుడ మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అంటే దేవుడు విశ్వాసం రక్షణ అన్న ప్యాకేజ్ మనకి ఇచ్చినప్పుడు దాంతోపాటు ఏం కూడా ఇచ్చాడు శ్రమపడుట మీరు ఎవరైనా హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అన్నారు అనుకోండి చట్నీ వేయండి అని చెప్పాలా అక్కర్లా ఇడ్లీ ఇచ్చినప్పుడు దాంతోపాటు ఏమేస్తారు చట్నీ వేస్తారు యేసు ప్రభు విశ్వాసం విశ్వాసముంచుట రక్షించబడుట అన్న అనుభవాన్ని ఆయన మనకి ఇచ్చినప్పుడు దాంతోపాటు ఏమి కూడా కలిపేశాడు అందులో శ్రమలు మరి రక్షించబడిన తర్వాత శ్రమలు బయట నుండి వచ్చేవి సరే ఆయన కొరకు శ్రమ పడే తత్వం మనం కలిగి ఉన్నామా శ్రమ పడుతున్నామా నేటి దినాలలో విశ్వాసులు ఎలాగయ్యారంటే అన్న మీటింగ్కి రాలేం కానీ జూమ్ మీటింగ్ పెట్టండి అన్న అంటున్నారు జూమ్ లేదమ్మా అయితే అంటే సరే లేదన్న యూట్యూబ్లో పెడతారుగా అన్నారు దేంట్లో యూట్యూబ్లో యూట్యూబ్కి జూమ్ కి అలవాటు పడ్డారు ఈ కరోనా వచ్చిన తర్వాత యూట్యూబ్ అంటే ఏంటో తెలుసా నువ్వు గొట్టం అని అర్థం యూట్యూబ్ అంటే అర్థం ఏంటి నువ్వు అని దేవుని కోసం శ్రమ పడకుండా అన్న చర్చికి రాలేదు కానీ యూట్యూబ్లో విన్నానన్న మెసేజ్ జూమ్ లో విన్నానన్న మెసేజ్ కొద్ది కూడా శ్రమ పట్ల నేను ఒక సహోదరుని ఎరుగుదును వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని పక్క ఊరిలో చదివిస్తున్నాడు ఆ ఊరికి ఇతనుండే ఊరికి దూరం ఆ స్కూల్కి ఇతనుండే ఊరికి దూరం పదిహేను కిలోమీటర్లు వాళ్ళను దించి ఆయన ఇంకొక ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు వెళ్తాడు మళ్ళీ వచ్చేటప్పుడు ముప్పై ఐదు కిలోమీటర్లు వెనక్కి వచ్చి దారిలో ఉన్న పిల్లల్ని ఎక్కించుకొని ఇంటికి వస్తాడు నేను అడిగాను అరే ఎంత కష్టం ఎలా పడుతున్నావు తమ్ముడు అని అంటే అంటున్నాడు అన్న ఏముందన్న ముప్పై ఐదు కిలోమీటర్లు పెద్ద ఇష్యూ కాదన్నా బండి మీద వెళ్ళిపోతాను పిల్లల్ని దించి అక్కడికి వెళ్తాను అంటున్నాడు క్రమంగా నియామక కుడికలకు వస్తున్నావా అంటన్నా అలిసిపోతున్నానన్నా అన్నాడు మందిరం ఎంత మూడు కిలోమీటర్లు కూడా లేదు ముప్పై ఐదు కిలోమీటర్లు స్వార్థం కోసం కష్టపడుతున్నాడు మూడు కిలోమీటర్లు ఉన్న మందిరం దగ్గరికి ఏం చెబుతున్నాడు సాకులు చెబుతున్నాడు ఇదిగో ఈ లాగే ఎవరిలాగా ఈ ప్రియురాళ్ళు నేను వస్త్రం తీసేసాను మళ్ళీ ఎలా గేసుకోను నేను కాళ్ళు కడుక్కున్నాను మళ్ళీ ఎలా మురికి చేసుకోను ప్రియులారా జాగ్రత్త దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే ప్రమాదంలో పడతావేమో అది ప్రమాదం అని ఎందుకంటున్నానంటే ఈవిడు ప్రమాదంలో పడింది ఏం ప్రమాదంలో పడిందో చెబుతాను రండి ఏం ప్రమాదంలో పడింది నాలుగో వచ్చిన తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలికొనెను నా ప్రియునికి తలుపు తీయ లేచితని నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటామాంసి గడియాల మీద స్రవించను నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయను అతని మాట వినుటతోడనే వినుటతోనే నా ప్రాణము సమ్మసిల్లేను నేను అతని వెదికినను అతడు కనబడకపోయాను నేను పిలిచినను అతడు పదుకలేదు పట్టణములో తిరుగు కావలివారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరిచరి ఎందుకు వచ్చింది ఆ స్థితి ఆవిడికి కుమాన్ చెప్పాలి చెప్పాలి మాట్లాడాలి ఎందుకు వచ్చింది ఆ స్థితి కావలి వారితో కొట్టించుకునే స్థితికి ఎందుకు వచ్చింది ఏంటండి పెద్ద ఐఏఎస్ ప్రశ్నలాగా చూస్తున్నారు సులభమైందే కదా అంటే మీకు తెలియదని కాదు కాబట్టి మీరు వింటున్నారని నిర్ధారణ చేసుకోవడానికి అడుగుతున్నారు తమ్ముడు తలుపుదీలాది మెయిన్ రీజను తలుపు తీసుంటే దెబ్బలు పడేవి కాదు స్పందించలేదు జాగ్రత్త దేవుని వాక్యానికి దేవుని స్వరానికి దేవుని పిలుపుకు స్పందించకుండా సాకులు చెబుతూ కూర్చుంటే దెబ్బలు పడతాయి యేసు ప్రభు లుకాసు వార్త పన్నెండవ దాంట్లో ఇలాగన్నాడు తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు అలాగు చేయక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులును దేవుని వాక్యానికి స్పందించకపోతే సాకులు చెబుతూ ఉంటే దెబ్బలు తగులుతాయి అర్థమవుతుందా సోదరులారా అందుకు వాక్యానికి స్పందించడం నేర్చుకుందాం ఇస్రాయేలీలను దేవుడు అలాగే చేశాడు దేవునికి వాక్య విషయమైన రెండు కోపాలుంటాయి ఒక కోపం వినకపోతే కోపం రెండో కోపం చెయ్యకపోతే కోపం వినకపోతే కోపం ఎక్కడో తెలుసా చూడండి నిర్గమాకాండం 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 ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఏంటి అందరు చదవండి అన్నమాట అంటే దేవునికి కోపం ఎక్కడ రేగుతుంది ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండకపోతే ఆయన మాట వినకపోతే కోపం రేగుతుంది దేవునికి నివారింపశక్యం కానీ కోపం వచ్చే ఒక సందర్భం చెప్తాను బైఫిల్లోనే దినవృత్తాంతముల రెండవ గ్రంథం రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయం పదహారవ వచనం వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా తర్వాత చదవండి నివారింప శక్యము కాకుండా యహోవా కోపము ఆయన శత్రువుల మీదికొచ్చను అనందా ఎవరి మీదకి ఆయన జనులే ఆయన జనులే అంటే దేవునికి రెండు కోపాలు తెలుస్తున్నాయా వాక్యం వినకపోయినా కోపం వాక్యాన్ని తృణీకరించినా కోపం వాక్యం వినకపోతే రేగుతుంది వాక్యానికి దాన్ని తృణీకరిస్తే ఆర్పడానికి కూడా వీలుగానంత వస్తుంది అందుకే వాక్యానికి స్పందించడం నేర్చుకుందాం వాక్యానికి విధేయత చూపిద్దాం ప్రియులారా ప్రభు పిలిచినప్పుడు స్పందిద్దాం సాకులు చెప్పద్దు సుఖమైన దానికి అలవాటు పడద్దు మనం పిలవబడిందే శ్రమ పడడానికి దేవుని వాక్యములో శ్రమ అని వచ్చినప్పుడు మూడు మాటలు కనబడతాయి ఆ మూడు మాటలు చెప్పి నేను తర్వాత అంశానికి వెళ్తాను మొదటి మాట దేవుని కొరకు శ్రమ హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇందాక సహోదరులు హెబ్రి పత్రిక చదివించారు కదా అధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని మనం చదివితే వారు ఇది వరకు శ్రమ పడ్డారు ప్రభువుని నమ్మినందుకు అంటే విశ్వాసం ఉంచినందుకు ఆయన ఎందు ఆయనను వెంబడించినందుకు ఆయన కొరకు శ్రమ అది దేవుని కొరకు శ్రమ అదే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చదివితే మోసే విషయంలో మరొక మాట కనబడుతుంది దేవుని ప్రజలతో శ్రమ అంటే దేవుని ప్రజల కొరకు శ్రమ మూడవదిగా తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనం చూస్తే శ్రమపడుము సువార్థికుని పని చేయుము సువార్థ కొరకైన శ్రమ ఎన్ని చెప్పాను చెప్పండి మూడు కమాన్ చెప్పండి నంబర్ వన్ మొదటిది దేవుని కొరకు శ్రమ రెండవది దేవుని ప్రజల కొరకు శ్రమ మూడవది సువార్త కొరకు శ్రమ ఒకసారి నా వైపు చూడండి అందరు రెండు వేల ఇరవై మూడులో ఈ మూడిటి కోసం నువ్వు శ్రమ పడిన రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా వెల్కొన్నారా అండి అందరూ లేదు ఇందాక చెప్పిన మూడవ రకం అని ఇద్దరులో ఉన్నారా దేవుని కొరకేమన్నా శ్రమ పడిన దాఖలాలు ఉన్నాయా మీ పిల్లలకు మీ కుటుంబం కోసం ఏం శ్రమ పడుతున్నారంటే స్త్రీలు చెప్తారు అబ్బో అసలు మా ఆయన గారు పొద్దునండి నాలుగున్నరకే లేస్తామండి లేచిన తర్వాత అండి ఇక పిల్లల్ని లేపాలండి వాళ్ళు లేచేలోపుగా బట్టలు తుక్కోవాలండి వాళ్ళకి పిల్లలకి క్యారేజీలు కట్టాలండి ఇవన్నీ చేయాలండి ఫైన్ కుటుంబం కొరకు చేస్తున్నావు దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు ఏం చేసావు ఏం చేసావు ఇక్కడ ఉన్న సోదరులను అడుగుతున్నాను కుటుంబం కోసం ఏం కష్టపడ్డారు అంటే చెప్తారు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానండి ఫైన్ దేవుని కోసం ఏం శ్రమ పడ్డావు దేవుని ప్రజల కోసం ఏం శ్రమ పడ్డావు ఒక డిటాచ్డ్ లైఫ్లో బ్రతకట్లేదా సంఘానికి నీకు ఏ సంబంధమో లేదు ప్రభుకి నీకు ఏ సంబంధమో లేదు శ్రమ లేని జీవితం సుఖానికి అలవాటు పడిపోయి బ్రతుకుతున్నావు అది సోలమ్మితి జీవితం కావలి వారి చేతుల్లో చిక్కింది జాగ్రత్త దేవుడు కావలి వారి చేతికి అప్పగిస్తాడు అది అనారోగ్యం కావచ్చు అపాయం కావచ్చు ఆపద కావచ్చు ఆర్థిక చిక్కు కావచ్చు కావలి వారి చేతికి అప్పగిస్తాడు సుమ సుఖపడటానికి అలవాటు చేసుకోవద్దు అది ప్రమాదం ఇది డిటాచ్డ్ లైఫ్ తలుపు వేసుకొని సుఖపడుతుంది ఇది ప్రమాదంలో పడింది చివరి తలంపు నేను చెప్తాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవయో వచనాన్ని చదువుతున్నాను ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటే తలుపునొద్ద తట్టుచున్నాను అంటే బయట ఎవరున్నారు ఇక్కడ కూడా ప్రభే ఉన్నాడు ఎవరున్నారు సంఘం ఉంది ఇందాక నేను చెప్పిన సందర్భం మూసిన తలుపు వెనకాల సుఖపడుతున్న విశ్వాసి ఇక్కడ మూసిన తలుపుల వెనకాల స్వార్థంతో బ్రతుకుతున్న సంఘం ఏ సంఘం ఇది స్వార్థంతో బ్రతుకుతుంది స్వార్థం ఆవిడ దెబ్బతింటానికి కారణం సుఖం ఈ సంఘం దెబ్బ తినటానికి కారణం స్వార్థం స్వార్థం అని ఎలా చెప్పగలను అని అంటే పదిహేడవ వచనంలో ఉంది నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినవాడు దరిద్రుడవు గ్రుడ్డివాడవు దిగంపరిన ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకొనిచున్నాను నాకేమీ కొదవలేదని అంటే ఫినాన్షియల్ డెవలప్మెంట్ ఆర్థికపరమైన రీతిగానే డెవలప్ అవుతున్నారు ప్రభు కోసం ఏం చేయట్లా ఒకసారి అందరు నా వైపు చూస్తారా మన తరంలో ఆర్థిక పరమైన అభివృద్ధి ఎక్కువ ఉందా మన తండ్రుల తరంలో ఆర్థిక పరమైన అభివృద్ధి ఎక్కువ ఉందా మన తరంలో ఎక్కువ ఉందా మన తండ్రుల తరంలో ఎక్కువ ఉందా ఆర్థిక పరమైన అభివృద్ధి మన తరంలో ఎక్కువ ఉంది కానీ వాళ్ళు ఎక్కువ భక్తికి బతికారా మనం ఎక్కువ భక్తి బతుకుతున్నావా కారణం ఏంటి స్వార్థం స్వార్థం సంపాదించడం 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 శ్రమపడాలి ప్రయాసపడాలి అనేది లేకుండా అయిపోయింది అందుకే ప్రభు చాలా భయంకరమైన పదాన్ని వాడాడు అక్కడ సంఘము లోపల తలుపులేసుకొని ఉంది ప్రభుతో సంబంధం లేదు ప్రభు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు ఆయన బయట ఉన్నాడు తలుపు తడుతున్నాడు ఎవరి కోసం సంఘంలో అందరి కోసం కాదు కనీసం నా స్వరం వినేవాళ్ళు ఒకళ్ళిద్దరు అన్న ఉంటారేమోనని తలుపు తడుతున్నాడు అందుకే అన్నాడు ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన మనం నిజానికి దీన్ని స్వార్థ చెప్పడానికి వాడతాం అది స్వార్థ సందర్భం కాదు ఇది సంఘానికి చెప్పిన లెటర్ అది మనం ఎక్కువగా స్వార్థ సందర్భాలు సంఘానికి చెప్పిన వాడతాం మన పాపములను మనం ఒప్పుకొని నీళ్ళని నమ్మదగిన వాడు నీతిమంతుడు అది కూడా స్వార్థ చెప్పడానికి కాదు రాసింది ఆ పదం వాడితే వాడొచ్చు అది వేరే సంగతి కానీ నిజానికి అది రాసింది ఎవరికి విశ్వాసులకి ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమైంది అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అది కూడా విశ్వాసుల కొరకు రాసిన మాట విశ్వాసులకు రాసిన దాన్ని అవిశ్వాసులకు వాడుతుంటాం వాడొచ్చు కానీ నిజానికి రాసింది విశ్వాసులకి ప్రభు కోసం స్వార్థంతో బ్రతుకుదామా గోదావరి జిల్లా వెళ్ళినప్పుడు మిషన్ హాస్పిటల్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది మేము కలిసి సముద్రానికి వెళ్ళాము ఆ హాస్పిటల్ వెహికల్లోనే సముద్రానికి వెళ్ళి మళ్ళీ మీటింగ్ చేయడానికి వెనక్కి వస్తూ ఉండగా భయంకరమైన వర్షం తుఫాను లాంటి వర్షం అప్పటికే తగ్గాక వెళ్దామని అనుకుంటే అవుతుంది ఆలస్యం అవుతూ ఉంటే సరే కెళ్ళిపోదాం మీటింగ్ లో వాక్యం చెప్పాలి కదా అని బయలుదేరుతుంటే డ్రైవర్ చాలా వేగంగా పోనిస్తున్నాడు ఈ లోపల ఎదురుగా ఎదురు ముందు వైపు నుంచి ఒక బైక్ వచ్చి మేము వెళ్తున్న కారును కొట్టి మా బండి కిందకి వెళ్ళిపోయింది ఇటు నుంచి ఒకసారి కారు అట రైట్స్ లెఫ్ట్కి కెళ్ళే కారు రైట్కి కెళ్ళిపోయి ఒక స్తంభం దగ్గర ఆగిపోయింది వాడు బండి కింద ఉన్నాడు అయి చచ్చిపోయాడు అనుకున్నాం కానీ మొత్తానికి కొట్టుకుంటుంటే బయటికి లాగారు లాగిన తర్వాత ఊరేళ్ళు అందరూ వచ్చారు కొడదామని అందరి మీద కర్రలు తీశారు కానీ హాస్పిటల్ పేరు చూసి ఆగిపోయారు కారణం వాడు పుట్టింది హాస్పిటల్ అని అంట ఏంటి ఆ చరిత్ర అని అడిగితే ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చి కరెంటు లేని సౌకర్యాలు లేని స్థలములో ఒక పూరి గుడిసలో ఉండి నడుములోతు బురదలోకి వెళ్ళి వైద్యం చేసి వాళ్లకు సువార్త చెప్పి ప్రభువుని నమ్ముకునేలాగా సహాయపడి ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ అయింది అది దాదాపు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అదొక వెలుగుదే దీపంలాగా ఉంటుంది లేడీ విల్మింగ్టన్ హాస్పిటల్ సంగతి చెప్తున్నాను ఆ పేరు చూసి ఆ కారు మీద దాని బొమ్మ చూసి వదిలేశారు లేకపోతే అందరిని వాళ్ళే డ్రైవర్ని బాగా కొట్టిండేవాళ్ళు ప్రియులారా ఇంత శ్రమ తన తోటి వారు అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉండగా దేశం కాని దేశం భాష కాని భాష ఈ స్థలానికి వచ్చి ఇంత శ్రమ పడటానికి కారణం ఏంటి సువార్త కోసం సమర్పించుకొని వచ్చింది ఆవిడ అక్కడే ఉంటే ఇన్ని డబ్బులు సంపాదించవచ్చు కారులో తిరగొచ్చు మేడల మీద మేడలు కట్టుకోవచ్చు కానీ ఈ బురదలో ఆ ఎర్రటావిడ బురదలో నల్లటి బురదలో తిరుగుతూ స్వార్థ చెప్పింది ఆలోచించేయండి ఈ కడవర దినాల్లో మనం బాగుపడడానికి సంపాదిస్తున్నామా దేవుని క్షేమాభివృద్ధి కోసం దేవుని హృదయ స్పందన కోసం మనం ఏమైనా కష్టపడుతున్నామా అందుకే ప్రభు అన్నాడు ఈ సంఘంతో మాట్లాడుతూ నువ్వు వెచ్చగానైనా లేవు చల్లగా లేవు అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటో తెలుసా నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను దీని మూలమైన అర్థం ఏంటంటే వాంతి చేసుకుంటున్నాను అని వాంతి చేసుకున్న తర్వాత ఎవరైనా వాంతిని ఫోటో తీసి ప్రొఫైల్ పిక్చర్లో పెట్టుకునే వాళ్ళు ఎవరిని ఉన్నారండి పోనీ అది ఎలా ఉంటుందో ఒకసారి అంత కెలికి వాసం చూసేవాళ్ళు ఎవరిని ఉన్నారా అది ఎంత అసహ్యకరమైన సన్నివేశం దృశ్యం అంటే ప్రభు అంటున్నాడు అంత అసహ్యంగా చూస్తున్నాడు స్వార్థం కొరకు బ్రతికే వాళ్ళను ఈ సాయంకాల సమయంలో ఉదయ సందేశాన్ని బట్టి తలుపు వేసుకొని ఉన్నామా ఈరోజు మధ్యాహ్నం సందేశంలో తలుపు మూసుకొని సుఖపడే వాళ్ళలాగా బతుకుతున్నామా తలుపు మూసుకొని స్వార్థం కొరకు బతుకుతున్నామా ఆయన ప్రేమను మరిచిపోయి ఆయన త్యాగాన్ని మరిచిపోయి ఆయన చేసిన కార్యాలు మర్చిపోయి మనం పొందిన మేళ్లు మరిచిపోయి ఉపకారాలు మర్చిపోయి పడుతున్నామా అక్కడ పాత నిబంధనలో షోలమితి దెబ్బలు తింది ఇక్కడ క్రొత్త నిబంధనలో లవదకియా సంఘం ఆయన ఉమ్మికి ఆయన వాంతికి సిద్ధపడింది ఈరోజు మనమే ఒక గట్టి తీర్మానం చేద్దాం ప్రభువా తలుపు మూసుకొని నీతో తెగిపోయిన సందర్భం కింద బ్రతకాలని నేను అనుకోవడం లేదు కానీ మూసిన తలుపుల వెనకాల ఈ ఆశీర్వాదాలు పొందే వారిలో ఉండాలని కోరుతున్నాను అని ప్రభుకి అప్పగించుకుందాం అట్టి కృప దేవుడు మనకి చేయను దయచేయనుగాక